భారతీయ సంస్కృతికి వ్యాపారమే ఆభరణం ఆ వ్యాపారానికి నాగలి పశు సంపదే ఆలంబనం ఆ రెంటి జతగా అన్నదాత కాడిబట్టి దుక్కి దున్నేదే జ్యేష్ఠ పూర్ణిమ పర్వదినం బానడి భగభగలు తగ్గి తొలకరి చిలకరించే రోజుల్లో వచ్చే ఏరువాక పౌర్ణమి వేళ రైతన్న కొత్త ఆరంభానికి సిద్ధమవుతున్నాడు ఏరు రాకముందే ఏరువాక సాగకుంటే రాజనాలు పండవురా నీ రాజసభక చెల్లదురా అని పెద్దల మాటలను ఆచరణలో పెడుతూ కర్షకుడు పొలంబాట పట్టాడు తొలకరి జల్లులకు దుక్కు దిన్ని కాడి సాగిస్తేనే చిత్తను చూసి ఎత్తర గంప అంటూ సేద్యం సాగిన ఇంట ధాన్యలక్ష్మి నాట్యమాడుతుందన్న అనుభవ పాఠాలే అండగా మన రైతన్న హలం భుజానికెత్తుకుంటున్నాడు సేద్యానికి మూలమైన పశు సంపద పనిముట్లు ప్రకృతిని పూజించి సిరుల పంటలు పండించమని వేడుకుంటూ ఏరువాక పున్నమితో ముందుకు సాగుతున్నాడు రోళ్ళు రోకళ్ళు పగిలే ఎండలు చల్లబడ్డాయి భూమి భూమండలాన్ని భగభగమనిపించిన భానుడు శాంతించాడు నిప్పుల కుంపట్ల సెగల వెనకే ఖరీఫ్ పంటల సమయం ఆసన్నమైంది రైతులోకపు సాగు పున్నమి ఏరువాక జ్యేష్ఠ పూర్ణిమ ప్రారంభమైంది తొలకరి పలకరింపు కోసం ధరణిపుత్ర రైతాంగం ఎదురుచూస్తోంది కరువు కాటకాలు పునరావృతం కాకుండా నైరుతి ఋతుపవనాలు సకాలంలో ఆగమించి ఏరువాక సాగాలని కోరుకుంటోంది కష్టాలు కన్నీళ్లు ఎదురుకాకుండా సీజన్ సాగాలని ఆరాటపడుతోంది పాటల సాగు రథం సాగి సిరుల పంటలు ఇంటికి చేరాలని ఆకాంక్షిస్తోంది బంగారు సాగును సాక్షాత్కరింపజేసిన ఈ పాటలాగే ఈ ఏడాది కాడి సాగాలని కోరుకుందాం రోజులు మారిన కాలంలో పల్లెలు తిరిగి కళకళలాడాలని రైతుల బతుకులు పండాలని ఆశిద్దాం.